అక్కడ ఇంకా వాటర్ ఎక్కువ ఉంటదా? 1/2 కిలోమీటర్ అట ఇక్కడ నుండి. బైక్ ఒక దగ్గర, హెల్మెట్ ఒక దగ్గర, ఆ ప్యాంట్ ఒక దగ్గర, వదిలేసి ఒక్కొక్క దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మైకేల్ విజయ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ అక్కడేమో ఫుల్ చీకటి. ఫుల్ ఎండ. అవును, కానీ ఇటుక ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేము అరకులో. మరి మీదకి ఎటు ఉన్నట్టేట్లేదు. ఏదో కైలాసం, శివ కైలాసమా పార్వతీ కైలాసం, గంగా కైలాసం అంట ఆ మీద ఉందట. ఫ్రెండ్స్, ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలీదు, కానీ ఇక్కడ బాణం గుర్తులు ఉన్నాయి. కిందనేమో గంగా కైలాసం 0.5 km అని ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇంకొంచెం ముందుకు వెళ్దామని చూస్తున్నాం. సో ఇది ఎక్కడ చూడండి, ఇక్కడ బాణం గుర్తు ఇలా ఉంది. ముందుకెళ్ళమని మాకైతే కంటికైతే ఏం కనిపించట్లేదు, కానీ బాణం గుర్తులు ఉన్నాయి. మేబీ ఎవరో ముందు వచ్చే ఉండుంటారు. సో మేము దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడెక్కడైనా ఈ దూలగుండాకులు ఏవైనా అంటుకోవాలి మనకి, సరిపోద్ది మనకి. నేను ప్యాంట్ ఇప్పించాను. అల్లు అక్కడ ఉన్నట్టుంది బాణం గుర్తు, లేదా లేకపోతే వద్దులే. ఎందుకు బాగుతో అసలు ఏం కనిపించట్లేదు. చిన్ననా ఏమైనా ఉంటాయేమో ఈ జర్లు. బాణం గుర్తుందా? ఈ లోపల ఉందట. ఇదిగండి మీకు కనబడుతుంది, ఇదిగో. అసలు దారి ఏం కనిపిస్తే కదా అందులో వెళ్ళి రావడానికి, కానీ మొత్తానికి ఏదో దాటుకొని వచ్చాము. చూద్దాం ఏముంటుందో పైన. ఇక్కడ ఎక్కడైతే బాణం గుర్తులు ఏం కనిపించట్లేదు. చిన్నాడు ముందు వెళ్తున్నాడు, ఎక్కడైనా గుర్తులు ఉన్నాయేమో అని. ఇక్కడుందా? అవునా? ఇదిగండి ఇలా ఎరాలట. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది బాణం గుర్తు. ఇక్కడ అటు ఉందంటావా? అల్లు అక్కడ చూడు బాణం గుర్తు ఉంది అటుకేసి. పైకి ఎక్కువంతారేమో నాకు తెలిసి అవుట్ సైడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి బాణం గుర్తుంది. మొత్తానికి బాణం గుర్తు చూసుకొని వస్తున్నాం మేము. ఓ అవునే. ఫ్రెండ్స్ తిన్నగా తిరిగి 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 ఈ దారికి వచ్చాం. నేను పెట్టిన అడవిలో అందాలనే వీడియోలో ఈ దారి ఉంటుంది, మీరు చూసినట్లయితే ఇదే దారి ఫ్రెండ్స్. ఈ దారి అంటే వచ్చాము అప్పుడు, ఈ దారి అంటే వచ్చాము మీదకి వెళ్ళాము. అయితే ఇప్పుడు రావడం మాత్రం ఇదిగండి, ఈ దారి అంటే రావడం జరిగింది. ఇదిగో ఎక్కడ సింబల్ ఉంది. ఇడి ఇటు తిరగమని అన్నాడు. ఇటు తిరిగితే ఎక్కడ వెళ్తాము? ఎదురు పదా 60 సంవత్సరాలకే పచ్చిగా ఉన్నాయి మొదలు. ఫ్రెండ్స్ బాణం గుర్తులు చూసుకుని పైకి వచ్చాం, కానీ ఏమీ దొరకలేదు. దొరకడం అంటే అదే,
వాటర్ ఫాల్స్ అక్కడ ఏం కనిపించలేదు. తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫాల్స్ కాసేపు ఉండి మేము బ్యాక్ అయిపోతాం. ఏయ్ ఏయ్ చూడు, కొయ్యలు నరికినది. అప్పుడు మాదకి అప్పుడు వెళ్దాం ఒకసారి. అలాగే అలాగే వస్తారు. కొండలు దారి చేస్తారు. లేదు జనాలు గుంటలు ఖాళీ ఉన్నారు. తిన్నారు అవును మన గొర్రెల గుంటలు. అది చల్లదు నెట్లో పెట్టుకోవద్దు కదా సార్. ఇది అంతా ఇప్పుడు నెట్లో పెడతాను. వాటర్ ప్రూఫ్ గొర్రెలను పెడుతున్నా పెట్టు కమ్ముతాడు. ఇప్పుడు ఎట్ట ఇలాగ 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 వచ్చాం. ఇదేదా ఆ బాణం గురించి చూసుకున్నట్టు మీదకి ఎక్కాం. ఇటే గొర్రెలను పెట్టు రాలేదు ఇంకా చూడడానికి. మన బస్ వచ్చాను ఇప్పుడు నిన్న మొన్న చెప్పుకుంటుంది అక్కడ రాత్రి వర్షించే. ఇటు చూడు ఇటు ఆ రాయి మీద చూడు సిమ్ బాణం గుర్తుందో లేదో. ఇటు ఇలాగెళ్ళి వచ్చాం. మనకి ఇంత దీనికి ఎక్కడ తగలలేదు ఇంకా. ఎలాగెళ్ళి వచ్చాము తెలియట్లేదు కానీ వాటర్ సౌండ్ బట్టి వెళ్ళిపోతాను ముందుకి. అంతేనా అడవిలో తప్పిపోయిన అలాగ వచ్చేస్తాను. పద పద మొత్తానికి వాటర్ సౌండ్ మనకు వినిపిస్తుంటే ఎక్కడ తేలాం మళ్ళీ. ఇది వేరే దారి. ఇది ఎక్కుంది మనకి ఈ సైడ్ దొరికాదు. ఇదే అక్కడ జెర్రి కనబడింది మనకి. అబ్బా గీరిసింది అప్పుడు ఆల్రెడీ. మొత్తానికి అడ్డదారి అంటే ఎలాగో ఒకరు తప్పించుకుని వచ్చా కిందకి. మేము వెళ్ళిన దారి అయితే ఇది కాదు కదా. పైకి వెళ్ళిన దారి అయితే ఇది కాదు కానీ దిగినప్పుడు మాత్రం ఎక్కడుంది ఇక్కడికి వచ్చాం చిన్ననా. ఇలాగ వెళ్ళాము ఇలాగెళ్ళి వచ్చాము. అప్పుడే గీరింది డబ్బా. ఇందులో తడుస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసేటువంటి నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.